ఆంధ్రదేశంలో వందే మాతరం ఉద్యమం. వందే మాతరం ఉద్యమం ఆంధ్ర రాజకీయాలను 1906 నుంచి 1911 వరకు ప్రభావితం చేసింది. వందే మాతరం మనదే రాజ్యం అనే నినాదం దేశమంతా మారుమ్రోగింది. 1905లో బెనారస్లో సమావేశమై బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది ఆనాటి జాతీయ కాంగ్రెస్. అయితే దీన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మార్చడంలో అతివాదులే ముందంజ వేశారు. దానిలో భాగంగానే 1907 సంవత్సరం ఏప్రిల్ నెలలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశాన్ని పర్యటించాడు. ఆ పర్యటన ఉత్తరాంధ్రతోనే ప్రారంభమైంది. మొదట విజయనగరం, తర్వాత విశాఖపట్నాల్లో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తరువాత కాకినాడ, రాజమండ్రి, బిజవాడ, మచిలీపట్నాల్లో ఈ సభలు కొనసాగాయి. ఈ పర్యటన సందర్భంగా సభలను నిర్వహించడానికి ముందుకొచ్చినది ఆనాటి కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావే. అయితే విజయనగరం, విశాఖపట్నం సభలకు పెద్దగా స్పందన రాలేదు. దానికి కారణం ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న బిఎన్ శర్మ మితవాది కావటమే. ఈ సభలకు సహకరించకపోగా విశాఖపట్నం మున్సిపల్ టౌన్ హాల్లో సమావేశం జరుపుకోవటానికి కూడా అభ్యంతరం తెలియజేశాడు. ఈ మితవాదులకు కొందరు జమీందారుల సహకారం ఉండేది. అయినప్పటికీ వి పూర్ణయ్య, భూపతిరాజు, వెంకటపతిరాజు వంటి వారి సహకారంతో విశాఖలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు జరిగాయి. బిపిన్ చంద్రపాల్ ఆంగ్ల ఉపన్యాసానికి ముట్నూరి కృష్ణారావు తెలుగు అనువాదం ప్రజలను ఉత్తేజితులను చేసింది. వేదాంతపరమైన ధర్మశాస్త్ర నిర్వచనాలను ఉదహరిస్తూ, విదేశీ వస్తువు బహిష్కరణకు పిలుపునిస్తూ పాల్ చేసిన మహోపన్యాసాలు ప్రజల హృదయాల్లో దేశభక్తిని నింపాయి. తర్వాత జరిగిన కాకినాడ, రాజమండ్రి, బిజవాడ, మచిలీపట్నాల్లో సభలు బాగా విజయవంతమయ్యాయి. ఆ సభలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరై ఉద్యమం పట్ల ప్రభావితులయ్యారు. ఏది ఏమైనా 1857 తిరుగుబాటుకు ముందే 1780లోనే తిరగబడిన విశాఖ 1907 వందే మాతర ఉద్యమానికి పెద్దగా స్పందించకపోవటం శోచనీయమే. నెక్స్ట్ ఎపిసోడ్లో ఓ కంపారిటివ్ స్టడీ కోసం వందే మాతర ఉద్యమ ప్రభావం రాజమండ్రి, కాకినాడల్లో ఎలా ఉందో తెలుసుకుందామా.